ఎక్సైజ్ నెంబర్ నైన్ పాయింట్ ఫోర్ సెకండ్ ప్రాబ్లం ఏడవ తరగతికి సంబంధించినటువంటి త్రిభుజ నిర్మాణాలు అధ్యాయం నందలి నాలుగవ అభ్యాసము నందలి రెండవ నిర్మాణ క్రమం నిర్మాణం గురించి నేర్చుకుందాం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురికి అనుకూలంగా ఉండేలా నేను ఈ వీడియో రూపొందించడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి వరకు వీక్షించండి ఓకే సో లుక్ ఇట్ షియర్ అనా కన్స్ట్రక్ట్ ఏ ట్రాంగిల్ పీక్యూఆర్ ఇన్ విచ్ హైపోటెన్యూస్ ఈజ్ గివెన్ యాజ్ ఫైవ్ సెంటీమీటర్స్ అనదర్ సైడ్ ఈజ్ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ రైట్ యాంగిల్ క్యాపిటల్ ఆర్ రైట్ యాంగిల్ క్యాపిటల్ ఆర్ పేక్యూఆర్ ఒక త్రిభుజాన్ని నిర్మించాలి త్రిభుజము పేక్యూఆర్ నందు కర్ణము పొడవు ఐదు సెంటీమీటర్లుగాను మరొక భుజం పొడవు నాలుగు సెంటీమీటర్లు మరియు లంబకోణము ఆర్ వద్ద లంబకోణాన్ని కలిగి ఉన్నటువంటి త్రిభుజాన్ని మనం నిర్మించవలసి ఉంది హియర్ నానా టూ సైడ్స్ అండ్ వన్ యాంగిల్ ఈస్ గివెన్ త్రిభుజము నందు రెండు భుజాలు మరియు ఒక కోణము ఇవ్వబడింది లుకెట్ హియర్ నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఇన్ఏ ట్రాంగిల్ పీక్యూఆర్ ఇన్ ఇన్ఏ ట్రాంగిల్ పీక్యూఆర్ రైట్ యాంగిల్ ఎట్ ద పాయింట్ క్యాపిటల్ ఆర్ నానా త్రిభుజం పీక్యూఆర్లో ఆర్ వద్ద లంబ కోణము అని ఇవ్వబడం జరిగింది ఆర్ వద్ద లంబ కోణము నైన్టీ డిగ్రీస్ అనా హియర్ ఆర్ ఇస్ ఈక్వల్ టేకన్ ఐస్ నైంటీ డిగ్రీస్ హియర్ యాంగిల్ ఆర్ ఈజ్ రైట్ యాంగిల్ ఆర్ అనే కోణము తొంభై డిగ్రీలను కలిగి ఉందిగా తీసుకున్నాను నెక్స్ట్ టేక్ టూ పాయింట్స్ అన్ పీ అండ్ క్యూ మీ ఇష్టము రెండు ఈ రెండు శీర్షాలని పి క్యూగా లేదా ఇక్కడ క్యూ ఇక్కడ పీగా తీసుకోండి హియర్ ఐఎమ్ కన్స్ట్రక్టెడ్ రఫ్ డయాగ్రామ్నా ఒక చిత్తుపటం అనుకుంటేను పీ క్యూ ఆర్ త్రిభుజంలో ఆర్ లంబ కోణం అయినప్పుడు ఇఫ్ ఆర్ ఈస్ ద రైట్ యాంగిల్ దెన్ పీ కామా క్యూ ఆర్ ద రిమైనింగ్ టూ వేటీసెస్ పీ కామా క్యూ మిగిలిన రెండు శీర్షాలు అవుతాయి హియర్ లెంగ్ పిఆర్ ఈస్ గివెన్ ఫస్ట్ భూమిపై ఉన్నటువంటి ఈ భుజాన్ని క్షితీయ సమాంతరేఖను నేను పిఆర్ గా తీసుకున్నాను హారిజెంటల్ లైన్ ఈస్ టేకెన్ పిఆర్ నానా ఫైవ్ సెంటిమీటర్

విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ మెజర్మెంట్స్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రెక్ట్ ట్రాంగిల్ ఇవ్వబడినటువంటి ఈ మూడు కొలతలతోటి మనం త్రిభుజాన్ని నిర్మిస్తున్నాం ముందుగా నేను చెప్పాను అనా టు కన్స్ట్రక్ట్ ట్రాంగిల్ హియర్ త్రీ ఇండిపెండెంట్ మెజర్స్ వీ నీడ్ త్రీ ఇండిపెండెంట్ మెజర్స్ సో మనకి ఒక త్రిభుజము నిర్మించాలంటే మూడు స్వతంత్ర కొలతలు కావలసి ఆ మూడు స్వతంత్ర కొలతలు మనకి ఇవ్వటం జరిగింది సో లుక్ ఎట్ డయాగ్రామ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ త్రిభుజమును ఏ విధంగా నిర్మిస్తున్నామో ఒకసారి చూడండి చూడండిన

పిఆర్ ఇస్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు ఉండే విధంగా చూడండి నానా ఇయర్ పిఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ఆర్ ఈస్ ద సెకండ్ పాయింట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది టూ పాయింట్స్ పి మరి యు స్కేలు సహాయంతో పిఆర్ నానా పి స్కేలు సహాయంతో పిఆర్ ఈజ్ నాలుగు సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మిస్తున్నాను డ్రా లైన్ సెగ్మెంట్ పిఆర్ ఇస్ ఫోర్ సెంటీమీటర్స్ నెక్స్ట్ నానా నెక్స్ట్ హియర్ ద యాంగిల్ ఎట్ ఆర్ ఈస్ గివెన్ ఐజ్ నైంటీ ఆర్ వద్ద కోనము తొంభై డిగ్రీలుగా ఇవ్వబడింది కాబట్టి చూడండి హియర్ ఐ ఆ హియర్ ద ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ కెప్టెడ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద సెంటర్ ఈ సెంటర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ విచ్ ఈస్ కెప్టెడ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ కోనమా అని యొక్క కేంద్ర భాగాన్ని ఆరు వద్ద ఉంచినప్పుడు ఆరు వద్ద ఏర్పడే కోణము తొంభై డిగ్రీలు కాబట్టి ఆరు వద్ద కోనమాణిని సహాయంతో తొంభై డిగ్రీలు చేసేటువంటి స్థానాన్ని గుర్తించాను ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ ఆఫ్ నైంటీ డిగ్రీస్ నానా నైంటీ డిగ్రీస్ హియర్ లొకేట్ హియర్ సో ఏ పాయింట్ ఆన్ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ చేసేటువంటి బిందువుని గుర్తించి యూజింగ్ స్కేల్ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ స్కేలు సహాయంతో ఈ రేఖ తొంభై డిగ్రీల కిరణమును గీస్తున్నాను వన్స్ అగైన్ యూజింగ్ ప్రొట్రాక్టర్ యూజింగ్ ప్రొట్రాక్టర్ డ్రా రే హూజ్ యాంగిల్ ఈస్ నైంటీ డిగ్రీస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ ఆర్ వద్ద తొంభై డిగ్రీలు కలిగినటువంటి కూరమాలిని సాయంతో ఆరు వద్ద తొంభై డిగ్రీలు కలిగినటువంటి కిరణాన్ని నేను గీయటం జరిగింది నెక్స్ట్ నానా సో హియర్ అనేదర్ లెంత్ అనేదర్ లెంత్ ఈస్ గివెన్ యాజ్ ఫైవ్ సెంటీమీటర్స్ హైపోటెన్యూస్ లెంత్ ఈజ్ గివెన్ ఐజ్ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్స్ కర్ణము పొడవు ఐదు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది దాట్స్ వై సెడ్ ద కంపాస్ విడుతు ఫైవ్ సెంటీమీటర్స్ సెట్ ద కంపాస్ విడుతు ఫైవ్ సెంటీమీటర్స్ వృత్తలేఖిని పైన ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకొని డ్రా ఎన్ ఆర్క్ డ్రా అన్ ఆర్క్ ఫైవ్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ క్యాపిటల్ పీ పీ నుండి వృత్తలేఖిని సహాయంతో ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాను పీను కేంద్రంగా చేసి లుకెట్ చేసి ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీశాను యూజింగ్ కంపాస్ బై టేకింగ్ సెంటర్ హ్యాస్ పీ విత్ రేడియస్ ఫైవ్ సెంటీమీటర్స్ కట్ ఎన్ ఆర్క్ దీస్ టూ విల్ బి ఇంటర్సెట్టింగ్ ఎట్ ద పాయింట్ క్యూ చూడండి ఈ రెండు బిందువులు క్యూ అను బిందువు వద్ద ఈ రెండు క్యూ అను బిందువు వద్ద ఖండించుకున్నవి సో యూజింగ్ స్కేల్ యూజింగ్ ది స్కేల్ జాయినింగ్ పి అండ్ క్యూ స్కేలు సహాయంతో పీ క్యూలను కలిపినట్లయితే హియర్ వి ఆప్టైన్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ మనకి కావాల్సినటువంటి ఒక త్రిభుజం లంబకోన త్రిభుజము ఏర్పడింది సో లొకేషన్ నానా సో మెజరింగ్ ఆఫ్ అన్ యాంగిల్ మెజరింగ్ యాంగ్ యాంగిల్ బిట్వీన్ ఇక్కడ చూడండి ఈ పీ ఇక్కడ పిఆర్ మరియు క్యూఆర్ రెండు బిందువుల మధ్య కోణాన్ని మళ్ళీ మరొకసారి మనం వెరిఫై చేస్తున్నాము వెరిఫైన్ ద యాంగిల్ బిట్వీన్ పిఆర్ అండ్ క్యూఆర్ సో హియర్ లుకేట్ ఇయర్ హియర్ ఇట్ ఈస్ నైంటీ డిగ్రీస్ ననా హియర్ ఇట్ ఈస్ నైంటీ డిగ్రీస్ దేర్ ఫోర్ హియర్ పీక్యూఆర్ పీక్యూఆర్ ఈస్ ద రిక్వైర్డ్ యాంగిల్ అండ్ లెంత్ ఆఫ్ పీక్యూ ఈజ్ టేకెన్ యాజ్ ఫైవ్ సెంటీమీటర్స్ ఓకే హియర్ ఇట్ ఈస్ కన్స్ట్రక్షన్ వన్స్ చూడండి చూడండిననా మరొకసారి సారీ మరొకసారి చూడండి సో కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంది ఫాస్ట్గా మీకు నిర్మాణాన్ని కొంచెం అతి వేగంగా చూయిస్తున్నాను స్పటాన్ని చూడటమే కాదు వైల్ కన్స్ట్రక్టింగ్ డయాగ్రామ్ మీరు వీడియో చూస్తూ మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఓకే సో ఫస్ట్ డ్రాయే లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఫోర్ సెంటీమీటర్స్ అన్న దట్ ఈస్ టేకెన్ ఐజ్ పిఆర్ స్కేలు సహాయంతో పిఆర్ ఇస్ ఈక్వల్ నాలుగు సెంటీమీటర్ల రేఖాకరణం గీసాము నెక్స్ట్ మేకింగ్ డ్రా ఎ రే హూజ్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ఎట్ ద పాయింట్ క్యాపిటల్ ఆర్ ఆర్ వద్ద తొంభై డిగ్రీల కిరణం గీసాను నెక్స్ట్ నానా యూజింగ్ 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 కంపాస్ బై టేకింగ్ సెంటర్ యాజ్ పి విత్ రేడియస్ ఫైవ్ సెంటీమీటర్స్ కట్ అండ్ ఆర్క్ దీస్ టు ఆర్ ఇంటర్సెట్టింగ్ ఎట్ ద పాయింట్ క్యూ నెక్స్ట్ జాయినింగ్ పీక్యూ వి గెట్ ద రిక్వైర్డ్ యాంగిల్ తెలుగు మీడియం వారు ఒకసారి చూడండి తెలుగు మీడియం వాళ్ళు కూడా సో నిర్మాణ క్రమంలో నాన్న మరొకసారి ఫస్ట్ డ్రాయ లైన్ సెగ్మెంట్ డ్రాయ లైన్ సెగ్మెంట్ పిఆర్ ఇజికల్ ఫోర్ సెంటీమీటర్స్ పిఆర్ ఇజికల్ నాలుగు సెంటీమీటర్ల రేఖాఖండం నిర్మించండి తర్వాత ఆర్ వద్ద కోనమాని సహాయంతో తొంభై డిగ్రీల కిరణాన్ని పొడిగిస్తున్నాను పేను కేంద్రంగా చేసి ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీశాను ఈ రెండు చాపరేఖలు క్యూ బిందువు వద్ద ఖండించుకున్నవి పీ కలపగా ఇచ్చిన గల లంబకోన త్రిభుజం ఏర్పడింది ఓకే ఇట్ ఈస్ ద ట్రాంగిల్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సో కన్స్ట్రక్ట్ అనేది ట్రాంగిల్ నానా ఇంకొకటి థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం చూడండి లుకెట్ హియర్ నైన్ పాయింట్ ఫైవ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ సో వెయిట్ నానా వెయిట్ నైన్ పాయింట్ ఫోర్ లాస్ట్ ప్రాబ్లమ్ నానా

కన్స్ట్రక్ట్ ఎ ట్రాంగిల్ ఏబిసి కన్స్ట్రక్ట్ ఎ ట్రాంగిల్ ఏబిసి ఇన్ విచ్ ఏబి ఈజ్ ఈక్వల్డ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ యాంగిల్ బీఈ్ ఈక్వల్ టు సిక్స్టీ డిగ్రీస్ అండ్ లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్డ్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ చూడండి అన్న ఒక త్రిభుజం ఏబిసిలో ఏబి పొడవు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు గాను ఏసీ పొడవు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు గాను మరియు బీ వద్ద కోణము అరవై డిగ్రీలుగా ఇవ్వబడింది రెండు భుజములు మరియు ఒక కోణం ఇవ్వబడినప్పుడు త్రిభుజం ఏ విధంగా నిర్వహించాలో నేర్చుకుందాం హియర్ టూ సైడ్స్ అండ్ యాంగిల్ ఈస్ గివెన్ నానా టూ సైడ్స్ అండ్ యాంగిల్ ఈస్ గివెన్ సీ ద రఫ్ డయాగ్రామ్ ఒక చిత్తుపటాన్ని మీరు గమనించినట్లయితే చిత్తుపటాన్ని గమనించినట్లయితే ఏబీసీ త్రిభుజంలో ూభుజం పడువు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లు గాను భూమి వద్ద ఏర్పడే ఒక కోణం అరవై డిగ్రీలు బేస్ యాంగిల్ ఇస్ గివెన్ సిక్స్టీ డిగ్రీస్ అనేదర్ సైడ్ విచ్ గివెన్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నానా సో ఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ట్రాంగిల్ చూడండి నాన్న త్రిభుజం నిర్మిస్తున్నాం మనం హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో లుక్ హియర్ సో కన్స్ట్రక్ట్ దాంట్ కన్స్ట్రక్టింగ్ ఏ ట్రాంగిల్

ి వద్ద కోణమాని ఉంచినట్లయితే సో హియర్ వి ఫ్రమ్ వి సైడ్ టు కౌంట్ ద యాంగిల్ ఎక్కడి నుండి మనం ఏ వైపు నుండి కోణాన్ని మనం లెక్కించాలి ఏ వైపు నుండి లెక్కించాలా రెండవ భాగం ఇటువైపు నుంచి లెక్కించాలా విద్యార్థులు ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా గమనించండి నాన్న హియర్ ఈజ్ ద ఏ సెంటర్ ఆఫ్ ద ప్రొటాక్టర్ విచ్ ఈస్ టేకెన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ బి కోణమానిని యొక్క కేంద్రాన్ని బి వద్ద ఉంచినప్పుడు రెండవ చివరి బిందువు ఏ వైపు ఉంది హియర్ సెకండ్

కోనమాణిని తోటి అరవై డిగ్రీలు గుర్తించాక కోనమాణిని సహాయంతో అరవై డిగ్రీలు కలిగినటువంటి ఒక కిరణాన్ని నేను పొడిగించడం జరిగింది నెక్స్ట్ లెంత్ ఆఫ్ థాట్ సైడ్ ఏసీ ఈస్ గివెన్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మూడవ భుజం పొడవు ఏ నుండి సి వరకు నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది సెడ్ సెడ్ ద కంపాస్ విత్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో వృత్తలేఖిని పైన నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకొని వృత్తలేఖిని సహాయంతో ఏను కేంద్రంగా చేసి నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో చూడండి ఏను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మునుపటి కిరణాన్ని ఖండించే విధంగా ఒక చాపరేఖను గీస్తున్నాను

ఈ రెండు సి బిందువు వద్ద ఖండించుకుంటే జాయినింగ్ దిజ్ టూ పాయింట్స్ వి గెట్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ ఏసీ బిందువులను కలపగా మనకి ఇవ్వబడిన కొలత గల త్రిభుజం ఏర్పడింది సో స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కూడా అదే రాస్తున్నారు నానా హియర్ లెంత్ ఆఫ్ దిస్ టూ విల్ ఇంటర్సెక్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ సి జాయినింగ్ ఏసీ వి గెట్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ ఏసీలను కలుపగా మనకి ఇవ్వబడినటువంటి కొలతలు గల ఏబిసి త్రిభుజం ఏర్పడింది సో ఓకే హియర్ సో విచ్ టైప్ ఆఫ్ ట్రాంగిల్ దిస్ వన్ వనీజ్ ఈ ఏర్పడినటువంటి త్రిభుజము ఏ రకమైన త్రిభుజము ఒకసారి మనం చూద్దాం సో ఇది ఇది మనకింతవరకు చాలుగాన ఈ రెండు భుజములు ఇది సమబాహు త్రిభుజాన్ని ఏర్పరుస్తోంది లుకేట్ షియా వన్స్ అగైన్ వన్స్ అగైన్ చూడండిన తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా నేను కొంచెం వీడియోని ఒకసారి తెలుగులో ఒకసారి ఇంగ్లీష్లో నేను ఈ నిర్మాణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లుకేట్ షియా

బీ వద్ద అరవై డిగ్రీలు హియర్ మేజర్ మెజర్ ఆఫ్ అన్ యాంగిల్ బీజికల్ సిక్స్టీ డిగ్రీస్ నానా హియర్డ్ ఈజ్ ద రే అండ్ లెంత్ ఆఫ్ థాట్ సైడ్ ఏసీ ఈజ్ ఇకల్డ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై టేకింగ్ ఏ విత్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డ్రా నార్క్ దీస్ టు ఆర్ ఇంటర్సెట్టింగ్ ఎట్ ద పాయింట్ సి వృత్తలేఖిని సహాయంతో నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల చాపరేఖను గీసినప్పుడు ఈ రెండు సీ వద్ద ఖండించుకున్నవి ఏసీలను కలుపగా ఇచ్చిన కొలతగల త్రిభుజము ఏర్పడినది ఓకేనా సో ఓకే సో

సో థర్డ్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం ఒకసారి డిస్కస్ చేసాం చూడండి హిర్ట్ ఈస్ ఓవర్ ఐ థింక్ సో ఇది అయిపోయింది నాన్న ఒక చిన్న పొరపాటు జరిగింది వెయిట్ ఫస్ట్ నైన్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ప్రాబ్లం నాన్న నైన్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది నైన్ పాయింట్ ఫైవ్ సెకండ్ ప్రాబ్లం ఇట్ ఇయర్ పాయింట్ ఫోర్లో లో మరొక ప్రాబ్లం మిగిలి ఉంది చూడండి సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ టాపిక్ కన్స్ట్రక్ట్ ఎ ట్రాంగిల్ లుక్ ఇట్ హియర్ నానా లుక్ ఇట్ హియర్ కన్స్ట్రక్ట్ ఎ ట్రాంగిల్ హూస్ మెజర్మెంట్స్ ఆర్ గివెన్ ఎక్స్ వైజెడ్ ఇన్ ఎ ట్రాంగిల్ ఎక్స్ వైజెడ్ విచ్ అన్ యాంగిల్ వై ఈస్ ఈక్వల్ టు నైన్టీ డిగ్రీస్

ఈ త్రిభుజం నిర్మించే ముందు మనం ఈ త్రిభుజం నిర్మించే ముందు వీటికి సంబంధించినటువంటి ఒక చిత్తు పటాన్ని మనం చూద్దాం సో డిస్కసింగ్ అబౌట్ ద రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ద ట్రాంగిల్ ఎక్స్ జెడ్ హియర్ నానా సో ద బేస్ బేస్ ఈస్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒక భుజం పొడవు ఐదు సెంటీమీటర్లు హియర్ ఎక్సెప్ట్ ద డయాగ్నల్ ఎక్సెప్ట్ ద రిమైనింగ్ టూ సైడ్స్ ఆర్ గివెన్ కర్ణమును మినహాయించి కర్ణము కాకుండా డయాగ్నల్ కాకుండా రిమైనింగ్ టూ సైడ్స్ ఆర్ గీవెన్ రిమైనింగ్ టూ సైడ్స్ ఆర్ గీవెన్ సో హియర్ సో బేస్ బేస్ ఈజ్ టేకెన్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఐదు సెంటీమీటర్లు మరియు యాంగిల్ ఎట్ వై ఈజ్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ అండ్ ద రిమైనింగ్ సైడ్ దిస్ సైడ్ ఈజ్ టేకన్ యాస్ హైట్ బేస్ ఏమో ఫైవ్ సెంటీమీటర్స్ హైట్ ఫైవ్ సెంటీమీటర్స్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ సైడ్స్ ఈజ్ నైంటీ ఈజ్ టేకెన్ ఓకే ఇది త్రిభుజాన్ని నిర్మిస్తాం ఒకసారి చూడండి మీరు ఈ త్రిభుజం నిర్మించేపుడు ఏ విధంగా ఏ విధంగా నిర్మాణం మనం పాటించాల్సి ఉంటుంది ఏ నియమం ప్రకారం ఏ క్రమంలో మనం నియమ ఈ త్రిభుజాన్ని నిర్మిస్తున్నామో చూడండి సో హియర్ లెన్స్ ఆఫ్ త్రీ మెజర్మెంట్స్ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ ఆఫ్ ట్రాంగిల్స్ ఆర్ గీవెన్ త్రిభుజం యొక్క మూడు స్వతంత్ర కొలతలు మనకి ఇవ్వడం జరిగింది ఈ త్రిభుజం మూడు స్వతంత్ర కొలతల్లో రెండు భుజంలో ఒక కోణం ఇవ్వడం జరిగింది ఫస్ట్ డ్రా డ్రా

వై వద్ద కోణమాణిని ఉంచినట్లయితే ఫ్రమ్ విచ్ సైడ్ వి హ్యావ్ టు కౌంట్ ద యాంగిల్ ఎటువైపు నుండి మనం కోణాన్ని లెక్కించాలి అనుకుంటే హియర్ వై ఈస్ ద ఫస్ట్ పాయింట్ ద ఎండ్ పాయింట్ సెకండ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఈజ్ ఎక్స్ ఈ రేఖాఖండం యొక్క రెండవ చివరి బిందు ఎక్స్ కాబట్టి ఎక్స్ వైపు నుండి ఎక్స్ వైపు నుండి కోణాన్ని లెక్కించవలసి ఉంటుంది హియర్ ద యాంగిల్ ఇస్ మెజర్డ్

నెక్స్ట్ నాన్న లెంత్ ఆఫ్ థౌట్ సైడ్ వైజెడ్ వైజెడ్ ఫైవ్ సెంటీమీటర్స్ సెట్ ద కంపాస్ విత్ టు ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ డ్రా అండ్ ఆర్క్ ఫైవ్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ పాయింట్ క్యాపిటల్ ఎక్స్ చూడండి నానా వృత్తలేఖిని సహాయంతో వృత్తలేఖిని సహాయంతో వైను కేంద్రంగా చేసి ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను మునుపటి కిరణాన్ని ఖండించే విధంగా చాపరేఖను గీస్తున్నాను బై టేకింగ్ సెంటర్ యూజింగ్ కంపాస్ బై టేకింగ్ సెంటర్ యాజ్ వై విత్ రేడియస్ ఫైవ్ సెంటిమీటర్స్ కట్ అన్ ఆర్క్ చూడండి ఒక చాపరేఖను గీశాను మేక్ షూర్ దట్ దీస్ టూ ఆర్ ఇంటర్సెట్టింగ్ ఎట్ వన్ పాయింట్ ఈ రెండు ఈ కిరణము మరియు చాపరేఖ ఒక బిందువు వద్ద ఖండించుకుంటే ఈ ఖండన బిందువు దిస్ ఇంటర్సెట్టింగ్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ జెడ్ నానా యూజింగ్ రూలర్ జాయినింగ్ దీస్ టూ వెటిసెస్ స్కేలు సహాయంతో ఈ ఎక్స్కామా జెడ్ శీర్షములను కలిపినట్లయితే మనకి ఇవ్వబడినటువంటి త్రిభుజము ఏర్పడింది సో మెజరింగ్ అన్ యాంగిల్ చూడండి నాన్న ఇక్కడ కోణాన్ని కొలుస్తున్నాను చూడండి వాట్ అబౌట్ ద యాంగిల్ బిట్వీన్ ఎక్స్వై అండ్ వైజెడ్ ఎక్స్వై వైజెడ్ల మధ్య కోణము తొంభై డిగ్రీలుగా ఇవ్వటం జరిగింది సో హియర్ దీస్ ఇక్కడ ఈ రకంగా మనం త్రిభుజాన్ని నిర్మించగలిగినాము

నేను ఫాస్ట్గా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను గమనించండి నాన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ సో హౌమ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అబౌట్ యాంగిల్ సో ఫస్ట్ ఎక్స్ వై ఈజ్ టేకెన్ ఐజ్ ఫైవ్ సెంటీమీటర్స్ నానా డ్రా లైన్ సెగ్మెంట్ ఎక్స్ వై ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ వై ఈక్వల్ టు డిగ్రీస్ అండ్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ హియర్ ద లెంత్ ఆఫ్ ఫైవ్ డిగ్రీస్ నాట్ టేకెన్ కర్ణము మనం తీసుకోలేదు

బై టేకింగ్ సెంటర్ యాజ్ వై డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ ఫైవ్ సెంటీమీటర్స్ వైను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సాయంతో ఐదు సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి చాపరేఖను గీస్తే దీస్ టూ విల్ ఇంటర్సెట్టింగ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ జెడ్ సో హియర్ ఈస్ ఇంటర్సెట్టింగ్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ జెడ్ యూజింగ్ రూలర్ జాయినింగ్ ఎక్స్ వై ఎక్స్ వై బిందువులను కలపగా మనకి ఇవ్వబడినటువంటి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది సో సీ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ హియర్ ఇట్ ఈస్ నైంటీ డిగ్రీస్ నానా హియర్ ఇట్ ఈస్ నైంటీ ఓకే సో దిస్ ఈస్ ద